అది వేసవకాలం. ఎండలు మండిపోతున్నాయి. ఒక సింహం, ఒక అడవి పంది చిన్న నీటి గుంట దగ్గర నీళ్లు తాగడానికి వచ్చాయి. ఎవరు ముందు తాగాలి అని నిర్ణయించుకోవడానికి ఒకదానితో ఒకటి మాటల యుద్ధానికి పోట్లాటకు సిద్ధమయ్యాయి. అలా చాలాసేపు పోట్లాడుకున్న తర్వాత అలిసిపోయి ఊపిరి పీల్చుకోవడానికి ఆగాయి. అప్పుడే పైన రాబందులు తిరగడం మొదలుపెట్టాయి. అలిసిపోయి ఎవరు ముందు పడిపోతారా, వాళ్ళను పీక్కు తిందామా అని చూస్తున్నాయి అన్న విషయం ఈ రెండు జంతువులకు అర్థమైంది. ఇద్దరం ఇలా దెబ్బలాడుకుంటూ ఉంటే లాభం లేదని స్నేహితులుగా మారిపోయి నీళ్లు తాగి తమ దారిన తాము వెళ్ళిపోయాయి. ఎవరైతే పోటీలు పడి దెబ్బలాడుకుంటూ ఉంటారో వాళ్లను ఇతరులు గమనిస్తూ ఉంటారు. వాళ్ళ ఓటమిని, బలహీనతలను అవకాశంగా తీసుకుని తమ ఎదుగుదలకు ఉపయోగించుకుంటారు. ఎవరైతే పోట్లాటలు మానేసి స్నేహంగా మెలుగుతారో వారిద్దరి సమస్య తీరుతుంది, అలాగే వారి బలం రెండింతలు అవుతుంది. ఈ కథను పూర్తిగా విన్నందుకు మీకు ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.